వర్షపు నీరు రోడ్లపై నిలవకుండా బయటికి పోయే విధంగా తక్షణ చర్యలు చేపట్టడం జరిగిందని అంటువ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నామని నగర మేయర్ షేక్ నోజహాన్ పెదబాబు అన్నారు. మంగళవారం నగరంలోని లోతట్టు ప్రాంతాల్లో డిప్యూటీ మేయర్లు నగరపాలక సంస్థ అధికారులతో కలిసి ఆమె పర్యటించి ఆయా ప్రాంతాల్లోని సమస్యలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. జాలిపూడి డ్రైన్, ఎంఆర్సీ కాలనీ, ఆళ్లనాని కాలనీ, జేఎంజే స్కూల్, రహమత్ నగర్, కుమ్మరిరేవు జిల్లా ప్రభుత్వాసుపత్రి ప్రాంతాల్లో ఆమె పర్యటించారు. ఈ సందర్భంగా మేయర్ షేక్ నోజహాన్ పెదబాబు మాట్లాడుతూ సోమవారం కురిసిన భారీ వర్షాలకు ఏలూరు నగరంలో పలు ప్రాంతాల్లోని రోడ్లు నేట మునిగాయని, ఆ ప్రాంతాల్లో అన్ని పర్యటించి అక్కడ సమస్యలను తెలుసుకుని తక్షణమే పరిష్కరించాలని ఏలూరు శాసనసభ్యులు ఆళ్లనాని ఆదేశాల మేరకు అధికారులను వెంటబెట్టుకుని ఆయా ప్రాంతాల్లో పర్యటించడం జరిగిందని చెప్పారు. గతంలో కొద్దిపాటి వర్షానికే ఒకరోజు రెండు రోజులు రోడ్ల మీద వర్షపు నీరు నిలిచేవని, శాసనసభ్యులు ఆళ్లనాని ముందస్తు చర్యల కారణంగా ఇప్పుడు ఆ పరిస్థితి లేదని, గోకుల్ టీవీఎస్ షోరూం వద్ద నూతనంగా నిర్మించిన కల్వర్ట్ కారణంగా భారీ వర్షం కురిసి ఆగిన గంట సేపట్లో ఏలూరు నగరంలో రోడ్ల మీద ఉన్న వర్షపు నీరంతా డ్రైనేజీల ద్వారా జాలిపూడి డ్రైనేజీకి కలిసి ఊరి బయటికి వెళ్లిందని అన్నారు. వర్షం కారణంగా ఏర్పడిన మట్టి పొడుకులు, డ్రైనేజ్లో ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాలు, అడ్డుపడిన చెత్తను తొలగించి సాధారణ పరిస్థితి తీసుకురావడం జరుగుతుందని, జేఎంజే స్కూల్ సమీపంలో భారీ వృక్షం రోడ్డుకు అడ్డుగా పడిపోవడంతో జేసీబీతో తొలగించి ట్రాఫిక్ అంతరాయం లేకుండా చేయడం జరిగిందని చెప్పారు. నగరపాలక సంస్థ కమిషనర్ షేక్ షాహిద్ మాట్లాడుతూ ముందస్తుగా నగరంలో ఎక్కడైనా సమస్యలు ఉంటే తక్షణమే తెలియజేయాలని, సోమవారం ఉదయమే టోల్ ఫ్రీ నంబర్ను, వాట్సాప్ నంబర్ను అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని, మున్సిపల్ పారిశుధ్య కార్మికుల సమ్మె కారణంగా పనులకు కొంత అంతరాయం కలిగినప్పటికీ సాధ్యమైనంత వరకు పనులను పూర్తి చేయడం జరిగిందని, ఏమైనా సమస్యలు ఉంటే తమకు నేరుగా తెలియజేయవచ్చునని, వాటిని వెంటనే పరిష్కరించడం జరుగుతుందని అన్నారు. డిప్యూటీ మేయర్ ఎన్ సుధీర్ బాబు, గుడదేశి శ్రీనివాస్, కమిషనర్ షేక్ షాహిద్, ఏఎంసీ చైర్మన్ నెర్సు చిరంజీవి, కార్పొరేటర్లు దేవరకొండ శ్రీనివాస్, నున్నా స్వాతి కిషోర్, ఉచ్చుల సన్ని, పాతర్లంక లక్ష్మణ్, నగరపాలక సంస్థ అధికారులు మేయర్ వెంట ఉన్నారు. ఏరియాలన్నీ కూడా పరిశీలించి అక్కడ ఏ విధమైనటువంటి సమస్యలు ఉన్నాయో తెలుసుకునేందుకు ఈ రోజున పర్యటించడం జరుగుతుంది. ఎంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉండేదో ఈ రోజున మరి అటువంటి పరిస్థితి లేకుండా గౌరవ శాసనసభ్యులు గారు ముందస్తు చర్యల్లో భాగంగానే మరి అన్ని చర్యలు తీసుకోవడం వల్ల ఈ రోజున మరి నిన్న ఎంత భారీ ఎత్తున వర్షం పడినప్పటికీ కూడా మరి గంటలేపు ఆ వర్షం నీరంతా కూడా వెళ్లే విధంగా కూడా మరి చర్యలు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ప్రధానంగా అక్కడ గోకులు గోకు టీవీఎస్ షోరూమ్ దగ్గర ఉన్నటువంటి జాలిపూడి డ్రైన్ కూడా మరి అత్యాధునికంగా అక్కడ నిర్మించుకోవడం వల్ల మరి ఈరోజు ఇంత పెద్ద వర్షం పడినప్పటికీ కూడా ఆ డ్రైన్ ద్వారా వెళ్లే విధంగా మరి చర్యలు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మరి ఈ వర్షం ఎక్కడైతే రోడ్లపైన నీరు నిలిచిందో అక్కడంతా కూడా ఎక్కడన్నా మట్టిగానే ఉంది, అలాగే ప్లాస్టిక్ వ్యర్థాలు అవన్నీ కూడా ఎప్పటికప్పుడు యుద్ధ ప్రాతిపదికను తొలగించే విధంగా మరి సిబ్బందిని కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేసి అవన్నీ కూడా స్పెషల్ డ్రైవ్ నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి దీనిలో భాగంగానే ఈ రోజు ఈ యొక్క పర్యటనలో భాగంగా మరి ఎక్కడైతే సిల్ట్ గా ఉండి డ్రైన్ లో అవన్నీ కూడా తీయించడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా మరి అర్థం చేసుకొని వాళ్ళందరూ కూడా పరిశుభ్రతను పాటించాలని చెప్పేసి సందర్భంగా కోరుకు. ఈ రోజు మనం శానిటేషన్ మీద ఎంతో చర్యలు తీసుకున్నాము. కమిషనర్ గారు కానీ, మేయర్ గారు కానీ, డిప్యూటీ మేయర్ గారు కానీ శానిటేషన్ ద్వారా వల్ల మరి మన ఆరోగ్యం కూడా శానిటేషన్ వల్ల మెయింటెనెన్స్ అవుతుంది. ఆ ఆరోగ్యం మెయింటైన్ చేయాలంటే మనందరం కూడా డ్రైన్స్ కూడా మనము బాధ్యత వహించి ఆ డ్రైన్స్ బాగా క్లియర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏదైతే చెత్త చెదారం దాంట్లో వేయకుండా మనందరం కూడా చర్యలు తీసుకుని మనందరం శుభ్రంగా ఉండాలని చెప్పి సూచిస్తున్నాను. శాసనసభ్యులు ఆళ్లనాని గారి ఆదేశానుసారం నేరు గారి ఆధ్వర్యంలో మనం ఏలూరు ప్రజలకి ఎలాంటి అసౌకర్యం జరగకుండా ఏం చర్యలు చేపట్టాలని దానిపై ఫీల్డ్ వెరిఫికేషన్కి మేయర్ గారు, కమిషనర్ గారు, డిప్యూటీ మేయర్లు, కార్పొరేటర్లు వీళ్ళందరూ రావడం జరిగింది. మనం మీరు కూడా చెత్త ఎక్కడ పెడితే అక్కడ వేయకుండా మీరు మేజర్గా మనం అబ్జర్వ్ చేస్తుంది. డ్రైన్స్ ఎక్కడ కూడా బ్లాక్ అవుతా ఉన్నాయి, చెత్త అందరూ కూడా తీసుకెళ్ళి డ్రైన్స్లో వేస్తూ ఉన్నారు. ప్లాస్టిక్ బాటిల్స్ కానీ లేకపోతే ఇతర చెత్త పదార్థాలు కానీ నీటిని కూడా డ్రైన్స్లో వేయడం జరుగుతుంది. సో మీ అందరిని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, దయచేసి మీరందరూ కూడా చెత్తను మీరు మీ వచ్చే క్లాత్ పేపర్స్కి అందించండి.